ఈరోజు దేవుని వాగ్దానము నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరుచుము కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము సహోదరి సహోదరులారా మన జీవితంలో ప్రతిదీ స్పష్టంగా తగినంత తీవ్రతతో జరిగేలా దేవుడు మన వ్యక్తిత్వాలకి బలాన్ని అనుగ్రహిస్తాడు మన అంతరంగాలు దేవుని ఆత్మశక్తి వలన బలపడతాయి ఇది ఉడిగిపోయే శక్తి కాదు గాని ఎంత వాడుకున్నా తరగని గొప్ప శక్తి ఉన్నది కష్టాల కొండల్ని ఎటువంటి భయం లేకుండా ఎక్కిపోవడానికి అలాగే ఆ కొండల్ని దిగివెళ్లడానికి కూడా కావలసిన శక్తిని దేవుడే మనకు అనుగ్రహిస్తాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు సొమసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యనస్తులు తప్పక తొట్టిల్లుదురు యహకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోవుదురు అని ప్రియులార ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులయ్యుండు మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఏలేనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అందుచేతను మనము ఆపద్దిన మందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారమై నిలవబడుటకును శక్తిమంతుల మగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునవలసిన వారమై ఉన్నాము అపోస్తలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మేము శరీర దారులమై నడుచుకొని చున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి మేము వితర్కములను దేవుని గూడ్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరుచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకొని ఎడల అతడేలాగూ క్రీస్తువాడో అలాగే మేమును వారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను పడద్రోయుటకు కాక మిమ్మను కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారమును నేను ఒకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను నేను వ్రాయు పత్రికల వలన మిమ్మను భయపెట్టవలనని ఉన్నట్టు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను అని సహోదరి సహోదరులారా మనము అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి దేవుని ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మన హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మనకు దయచేయవలననియు మనము దేవుని సంపూర్ణత ఎందు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తిగలవారము కావలియును మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయుటకు మన దేవుడు శక్తిగలవాడు నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి సొమ్మసిలిన వేళ మాకు బలమిచ్చువాడవు మాకు బలాభివృద్ధి కలుగజేయువాడవు నీవే గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము అపవాది యొక్క తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుల మగునట్లు నీ విచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి నీ ఆత్మ వలన బలపరచబడినట్లుగాను నీ సంపూర్ణత ఎందు పూర్ణుల మగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన నీ ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తిని మేము పొందుకొనుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్